सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल मीनाचारी क्रिएशंस। वीडियो वच्चेसि क्वेश्चन अंड आंसर्स राउंड मनम तीसि ओक 3-4 डेस अयिते अयिपोतुंदि। सो इप्पुडु कोंचेम टाइम कुदिरिंदन्नमाट क्वेश्चन अंड आंसर्स राउंड अनेदि मल्ली ओकसारि मनमैते एमेम कामेंट्स वस्तुन्नायि दानिकि रिप्लै एम इव्वालनेदि ओक 5-6 कामेंट्स नि तीसुकोनैते नेनु ई रोजु वीडियोलो मीकु आ डौट्स कि क्लियर चेस्तानु। सो इंका लेट चेयकुंडा कामेंट्स एंटियो चूद्दाम। सो फस्ट ఒక కామెంట్ తీసుకొని దానికి ఆన్సర్ అనేది ఇద్దాం। सो ఇంకా కామెంట్ లోకి వెళ్దాం। ఇప్పుడు నాకు 5 మంత్స్ పాస్తా అండ్ కార్న్ ఫ్లేక్స్ తినొచ్చా చెప్పండి, మిల్క్ లో తినొచ్చా, ఏం కాదు కదా రిప్లై అక్క। सो పాస్తా అనేది మీరు కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్। పాస్తా ఏంటంటే మనకి మొత్తం మైదా పిండితో చేస్తూ ఉంటారన్నమాట। పాస్తా ఒక్కటి మీరు అవాయిడ్ చేయండి। అండ్ కార్న్ ఫ్లేక్స్ అయితే మీరు తీసుకోవచ్చు, అవి హెల్తీవే, ఎందుకంటే ఇవి मन की मొక్కజొన్న ఉంటాయి కదా, వీటి ఫ్లేక్స్ అన్నమాట। సో ఇవి తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఇది హెల్తీ। ఇవి పాలల్లో వేసుకొని అండ్ కొన్ని కొన్ని ఫ్రూట్స్ కూడా అందులో కట్ చేసుకొని వేసుకొని తింటే మంచిదన్నమాట। డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, కానీ పాస్తా ఒక్కటి మీరు అవాయిడ్ చేయండి। మైదా పిండి అనేది కడుపుతో ఉన్నప్పుడు తినొద్దు, అండ్ బేబీ పుట్టాక కూడా 5 ఇయర్స్ వరకు మనం మైదా అవాయిడ్ చేస్తే మంచిదన్నమాట। సో ఇప్పుడు ఇంకొక కామెంట్ లోకి వెళ్దాం। అక్క పొజిషన్ ఏ మంత్ లో చేంజ్ అవుతుంది, సో బేబీ పొజిషన్, సర్విక్స్ పొజిషన్, బేబీ పొజిషన్, ప్లెజెంటా పొజిషన్ అనేది మీరు మెన్షన్ చేయలేదు। సో మీరు ఏ వీడియో కింద పెట్టారంటే నార్మల్ డెలివరీ టిప్స్ కింద పెట్టారు కాబట్టి బేబీ పొజిషన్ మీరు చెప్పింది। సో ఈ బేబీ పొజిషన్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందంటే 8 మంత్స్ స్టార్టింగ్ నుంచి 8 మంత్స్ ఎండింగ్ వరకు చేంజ్ అవుతుందన్నమాట। 32 వీక్స్ తర్వాత మనకి ఖచ్చితంగా చేంజ్ అవుతూ ఉంటుంది। అండ్ 36 వీక్స్ దాటాక కూడా మీకు బేబీ పొజిషన్ అనేది చేంజ్ అవ్వకుండా బ్రీచ్ లోనే ఉంటే మాత్రం మీకు ఇంకా బేబీ పొజిషన్ అనేది చేంజ్ అవ్వదు। నాకు ఇంకొక కామెంట్, నాకు మసాలా తినాలనిపిస్తుంది, నాకు 6th వీక్। సో మసాలా తినాలనిపిస్తూ ఉంటే తినండి, కానీ ఎక్కువగా తీసుకోవద్దు, దీని వల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది వస్తుంది, అల్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట। మసాలా అయినా స్పైసీ ఫుడ్ అయినా ఇలాంటివి తీసుకోవడం వల్ల అల్సర్ వస్తుంది, బేబీకైనా మీకైనా ఇబ్బంది, ఉమ్మనీరు కూడా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ। సో తినాలనిపిస్తుంది ప్రెగ్నెన్సీలో, కానీ కొంచెం తగ్గించుకోండి। డైలీ అయితే మసాలా ఎక్కువగా వేసుకొని తినడం మంచిది కాదు। సో అప్పుడప్పుడు మసాలా ఫుడ్ కూడా తీసుకోవడం మంచిదే, కానీ దాంతో పాటు మీరు వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండాలి। సిస్ ఇంకొక కామెంట్ తీసుకుందాం। హాయ్ సిస్, నాకు 38 వీక్స్, ఇప్పుడు ఉమ్మనీరు 19-20 ఉంది, బేబీ సిఫాలిక్ పొజిషన్లో ఉంది, 3 kg అబౌ ఉంది వెయిట్, 2 డే ఇంటర్నల్ చెకప్ చేసి సి సెక్షన్ చేస్తా అన్నారు డాక్టర్, సర్విక్స్ ఓపెన్ కాలేదు అన్నారు। సో మీరు సిజేరియన్కి వెళ్ళడమే బెటర్, ఎందుకంటే మీకు ఉమ్మనీరు కూడా ఎక్కువగా ఉంది అండ్ సర్విక్స్ ఓపెన్ అవ్వలేదన్నారు। బేబీ పొజిషన్ అయితే బాగుంది, కానీ 3 kg అబౌ ఉంది బేబీ, 3 kg అబౌ అంటే ఎంత అని మీరు మెన్షన్ చేయలేదు। సో 3 kg అబౌ, 4 kg దగ్గరకున్నా కానీ నార్మల్ అవుతుంది, కానీ మీకు సర్విక్స్ ఓపెన్ అవ్వలేదు అండ్ ఉమ్మనీరు కూడా ఎక్కువగా ఉందన్నమాట। సో ఇలా ఉన్నందుకే మీకు సి సెక్షన్ చేస్తా అన్నారు। సో ఖచ్చితంగా మీరు సి సెక్షన్కి వెళ్ళడమే బెటర్, నార్మల్ డెలివరీ అయితే కొంచెం కష్టమే అవుతుందని చెప్పాలి। ఇంకొక కామెంట్, అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంత ఉన్నది నార్మల్ స్కాన్లో తెలుస్తుందా? సో అన్ని స్కాన్ రిపోర్ట్లలో అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది ఎంత ఉండేది తెలుస్తూ ఉంటుందండి। సో AFL అని రాసి ఉంటుంది, లేదంటే లిక్విడ్ అనన్న రాసి ఉంటుంది, లిక్విడ్ అనన్న రాసి ఉంటుంది। సో ఈ మూడు అవి రాసి ఉండి ఒక ఐఫోన్ వేసి మనకి అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది ఎంత పర్సంటేజ్ ఉందనేది అక్కడ మెన్షన్ చేస్తారు। మీకు 8-18 వరకు ఉంటే అది నార్మల్ రేంజ్ అన్నమాట। సో ఇలా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి। ఇంకొక వీడియో, ఇంకొక కామెంట్ చూద్దాం। హాయ్ అక్క, నాకు ఇప్పుడు 3rd మంత్ రన్నింగ్, పాప ఉంది అక్క, నేను ఇప్పుడు మ్యాంగో పచ్చడి తినొచ్చా అక్క, ప్లీజ్ కొంచెం ఫాస్ట్గా రిప్లై ఇవ్వండి। సో మ్యాంగో పికిల్ అనేది అంటే డెలివరీ అయిన తర్వాత మీకు ఇప్పుడు ఒకవేళ బ్లీడ్ అవుతూ ఉంటే మాత్రం తినొచ్చు, కానీ అవ్వకపోతే అది బేబీకి ఎఫెక్ట్ అవుతుందన్నమాట। తినాలనిపిస్తే కొంచెం తినండి, కానీ ఒక 6 మంత్స్ వరకు ఇలాంటి పచ్చళ్ళు వీటన్నింటికి కొంచెం దూరంగా ఉంటే మంచిది, ఎందుకంటే బేబీకి మోషన్స్ అవుతాయన్నమాట। ఖచ్చితంగా మీరు తినాలి అనిపిస్తే ఇప్పుడు కొత్త పచ్చడి కదా, ఒక కొంచెం ఒక ముక్క పెట్టుకొని అలా తినండి, కానీ అసలు తినకుండా ఉంటే బెటర్, అంతగా తినాలనిపిస్తే ఒక్క ముక్క పెట్టుకొని అలా తినండి, కానీ 6 మంత్స్ వరకు ఆగితే మంచిది, ఎందుకంటే ఇందులో ఆవు పిండి అవన్నీ వేస్తారు కదా, అండ్ మ్యాంగో కూడా వేడి, చాలా వేడి అన్నమాట, బేబీకి బాగా మోషన్స్ పెట్టి కడుపు నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట। ఇంకొక కామెంట్, హాయ్ అక్క, ఐఎమ్ మానస, నాకు బాబు పుట్టాడు, 10 డేస్ అవుతుంది, బాబుకి సోప్ యూస్ చేస్తే బాగుంటుంది, ఏ సోప్ యూస్ చేస్తే బాగుంటుంది, హెయిర్ కొంచెం బాగా రాలేదు అందుకే ఏ సోప్ యూస్ చేయాలి ప్లీజ్ చెప్పు,
మీరు మమా ఎర్త్ ప్రోడక్ట్ యూస్ చేయండి. చిన్నపిల్లలకి మమా ఎర్త్ ప్రోడక్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. హెయిర్ గ్రోత్ అయినా బాగుంటుంది, బేబీ కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, అండ్ మసాజ్ చేయడం వల్ల బేబీ బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా మనము మమా ఎర్త్ ప్రోడక్ట్స్ టోటల్గా ఒక ప్యాక్ అనేది మీరు తెప్పించి పెట్టుకోండి. షాంపూ దగ్గర నుంచి మనకి టోటల్గా సోపు లిక్విడ్ అన్నీ కూడా దొరుకుతాయి. సో మమా ఎర్త్ ప్రోడక్ట్ మీరు యూస్ చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. తిను నాకు డైలీ డైలీ ఫాలోవర్ అన్నమాట. హాయ్ అక్క, నాకు రేపు మార్నింగ్ 7కి సీ సెక్షన్ చేస్తా అన్నారు అక్క, ఉమ్మ నీరు కొంచెం తక్కువగా ఉంది అని చెప్పింది డాక్టర్. సో మీకు సీ సెక్షనే బెటర్, ఎందుకంటే ఉమ్మ నీరు తక్కువగా ఉంది కదా, అండ్ బేబీ పొజిషన్ అయితే బాగానే ఉంది, మీరు ఇంతకుముందు కామెంట్లలో చూశాను నేను. సో సీ సెక్షన్ చేయాలి ఎందుకు డిసైడ్ చేశారంటే మీకు ఉమ్మ నీరు అనేది తక్కువ ఉంది అండ్ సర్విక్స్ కూడా ఓపెన్ అయి ఉండదు, అందుకే మీకు సీ సెక్షన్ చేస్తున్నారు. సో టెన్షన్ ఏం పడకండి, నేను నిన్నటి వీడియోలో నా సీ సెక్షన్ జర్నీ మొత్తం కూడా, సీ సెక్షన్ రూమ్లో ఏం జరుగుతుందనేది, ఆపరేషన్ రూమ్లో ఏం జరుగుతుందనేది నిన్నటి వీడియోలో నేను షేర్ చేశాను. సో టెన్షన్గా ఉంటే మాత్రం ఆ వీడియో ఒక్కసారి చూడు, నీ టెన్షన్ అనేది కొంచెమైనా తగ్గుతుంది. అండ్ సీ సెక్షన్ అనేసరికి ఏం భయపడకు, హాస్పిటల్ బ్యాగ్ అనేది రెడీ చేసి పెట్టుకో, రేపు మార్నింగ్ కల్లా సీ సెక్షన్ చేయించుకో, హెల్దీగా బేబీ పుట్టిందని నాకు చెప్పు. అండ్ ఇంకొక లాస్ట్ కామెంట్ ఇదేంటంటే, అక్క మార్నింగ్ అండ్ ఈవినింగ్ మిల్క్తో ఎగ్ తీసుకోవచ్చా డైలీ? సో తీసుకోవచ్చు, మిల్క్ ఇలా తీసుకోవడం వల్ల బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది అన్నమాట. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకోవడం ఇంకా మంచిది మీకు. డేలో మొత్తంలో 2 గ్లాస్ మిల్క్ తీసుకోవడం అండ్ 2 ఎగ్స్ తీసుకోవడం అయితే చాలా మంచిది. సో మీరు ఖచ్చితంగా హెల్దీ డైటే మెయింటైన్ చేస్తున్నారు, సో అది కంటిన్యూ చేయండి, బేబీ బాగుంటుంది. సో ఈరోజుకి ఈ కామెంట్స్ అనేవి చాలు, ఆల్మోస్ట్ ఒక 10 దాకా వచ్చి ఉంటాయి, 7 నుంచి 10 వరకు వచ్చి ఉంటాయి, నేను కౌంట్ చేయలేదు. సో ఇవన్నీ కూడా మనలో వచ్చిన కామెంట్స్ అన్నమాట, మన ఛానల్లో వచ్చినవి. సో నేను ఇందులోనే వాయిస్ రికార్డ్ చేస్తున్నాను అండ్ ఇప్పుడే దీంట్లోనే ఇప్పుడు చదువుతున్నాను అన్నమాట. సో మీకు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి ఉంటుంది, అంటే టచ్ కూడా వినిపించి ఉంటుంది. సో ఈ డిస్టర్బెన్స్ వచ్చినందుకు కొంచెం సారీ, ఎందుకంటే ఈరోజు వేరే మొబైల్ లేకుండే అందుకే దీంట్లోనే వాయిస్ రికార్డ్ అయితే చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు కామెంట్లకి రిప్లై అనేది ఇలా ఉంది. సో రేపటికి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను, ఇంకొన్ని కామెంట్స్ని కూడా చదివి మీకు రిప్లై అనేది ఇస్తాను. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.